అధికార పార్టీ నాయకులను మెప్పించేందుకు పోలీసులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ అన్నారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ మండలాల్లో తెదేపాకు చెందిన అభ్యర్థులను రాజీ ప్రయత్నం చేసే దిశగా పోలీసులు ఒత్తిళ్లలో కీలకమయ్యారు. దీంతో టీడీపీ నాయకులు అయోమయంలో పడ్డారు. పోలీసులు చేస్తున్న బెదిరింపులు, అరాచకాలను తమ ఇన్ఛార్జి నాయకుడు కేఈ ప్రభాకర్ కు చెప్పుకునేందుకు ఆయన స్వగ్రహానికి భారీగా సర్పంచ్ అభ్యర్థులు, కార్యకర్తలు చేరుకున్నారు. వారిని ఎలా ఇబ్బందులకు గురిచేస్తున్నారో ఆయనకి వివరించారు. ఈ సందర్భంగా కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ, పలు గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా టీడీపీ అభ్యర్థులపై విత్డ్రా చేసుకోవాలంటూ దాడులు చేస్తున్నారన్నారు. పోలీస్ స్టేషన్ కు పిలిపించి కేసులు పెట్టడం సరికాదన్నారు. బాధ్యతగా వ్యవహరించి ఉద్యోగాన్ని కాపాడుకోవాలని పోలీసులకు ఆయన సూచించారు. పోలీసులపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. స్టేషన్ కు పిలిపించి మరీ నామినేషన్లు విత్డ్రా చేసుకోండని పోలీసులు చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. అంటే మా పార్టీ సామూహిక పట్టుడు ఎవరైతే నిలబడి ఉంటారో వాళ్ళ ఇళ్ళ కాటి పోవడం, నామినేషన్ చేసి విత్డ్రా చేసుకుంటారా లేదా సీజన్కి రండి అనేది మళ్ళీ ఎక్కువైపోతుంది. ఏదన్నా ఉన్నా మీరు ప్రజాస్వామ్యంగా నడుచుకోవాలి తప్ప వీళ్ళు అరాచకం చేసి వన్ సైడ్ ఎలక్షన్ చేయాలా, బయా ప్రాంతంలో చేయాలా, వాళ్ళని విత్డ్రా చేపియాలా, ఏకగ్రీవంగా అధికార పార్టీకి సహకరించాలా అనే విధానాన్ని మానుకోవాలని చెప్తున్నాను. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, బైండర్ కేసులు ఉంటే మాకు చెప్పండి. ఒకరి కాదు 50 మందిని పంపిస్తాము. మరి అంటే ఒకే పార్టీ తరపు నుండి బైండర్ కేసులు, అక్కడ వైఎస్ఆర్ అధికార పార్టీ నుండి వాళ్ళని పిలుచుకోవడం ఏం లేదు. ఇవన్నీ కూడా మేము ఎస్సీకి మళ్ళీ రిపోర్ట్ చేస్తున్నాము. మళ్ళీ కానిస్టేబుల్ పేర్లతో సహా సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు ఎవరు ఎవరైతే దీని వెనుకలో ఉన్నారో వాళ్ళ పేర్లను మేము మెన్షన్ చేస్తున్నాము. మీ ఉద్యోగ భద్రత మీరు ఆలోచన చేయండి. ఇదొకటి దీంతోనే అయిపోతే అయిపోయింది, అధికార పార్టీకి మేము సహకరించినాము, మాకు ట్రాన్స్ఫర్లు ఉండవు అనేది కాదు. రేపొద్దున ఈ కేసులన్నీ కూడా మిమ్మల్ని ఎలక్షన్ కమిషన్కి పెట్టి తిరగజోడిస్తాము. ఎవరైతే ఇప్పుడు ఈ విధంగా నడుచుకున్నారో అవన్నీ కూడా మళ్ళీ తీసుకొని వచ్చేసి వాళ్ళ మీద మళ్ళీ చర్యలు తీసుకునేదానికి అన్ని విధాలా మేము చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. అందు గురించే నేను చెప్పేది ఏమంటే, మీరు నిస్వార్థపాతకంగా ఎవరన్నా వాళ్ళు చెప్పినా కానీ మీరు మీ డ్యూటీ చేయాల్సింది చేయండి. అంతేగాని మరి సమాజాత్మకమైన గ్రామాలు ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ఫోర్స్ పిలిపించుకోండి, మరి సోషల్ ఫోర్స్ పిలిపించుకోండి. అంతేగాని ఆ పదే పదే స్టేషన్లోకి పిలిపిస్తే అంటే ఎటువంటి గలాట జరగకుండా ఏం జరగకుండా కానీ ఒక పక్కగా క్యాన్వాస్ చేయాలన్నా మీ స్టేషన్ చుట్టూ తిరగాలనా అనేది మరి నేను అడుగుతున్నా. మరి అవన్నీ పద్ధతి మానుకోండి. మరి ఈరోజు వార్డు మెంబర్లతో సహా విత్డ్రా చేపియాలనే ప్రయత్నాన్ని మీరు మానుకోవాలా, మీరు అధికార పార్టీకి అడుగులు మనులు వచ్చే విధానాన్ని మానుకోండి అని నేను తెలియజేస్తాను.